కలిసుందా మందరం పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల మా దేవుడవు, సర్వాధిపతి అయినటువంటి జీవము గల దేవుడా, ఈ సమయమందు బిడ్డలందరినీ కూడా మీరే ఆశీర్వదించండి, దీవించండి. నీ ఆత్మశక్తిని, బలాన్ని వారి మీద కృంభరించండి. నీ మాటలు వినుటకు వారి చెవులను తెరవమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ మాటలు గైకొనున్నట్లు వారి హృదయాలను మీరు సిద్ధపరచండి. నీ మనసు వారికి దయచేసి నీ మాటలను వారికి వినిపించి నీ సాక్షులుగా నిలబెట్టి హృదయ పరివర్తన రక్షణ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు చేతులెత్తుట దేవుని సన్నిధిలో సాయంకాల నైవేద్యం వలె ఉంటారు, అంటే దేవునికి బలి అర్పణ చేసినట్టు. కాబట్టి మనం దేవుని సన్నిధానములో మరి చేతులు ఎత్తడం ద్వారా దేవుణ్ణి మహిమపరచవచ్చు, చేతులు ఊపడము ద్వారా దేవుణ్ణి మహిమపరచవచ్చు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం, మాట ప్రకారం మనం చేయాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యములో మనము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. దేవుని వాక్యం ఇక్కడ యవనస్సుల గురించి, లేత వయస్సు అంటే యవన దశలోనికి 14వ సంవత్సరం 16వ సంవత్సరం ప్రవేశించినటువంటి వారు, నడి వయస్సు అంటే 25 తర్వాత 30 సంవత్సరాల అంటే దాదాపు 14 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల వరకు కూడా యవన కాలం. అంటే మనిషికి మరి పూర్ణ శక్తి బలం పనిచేయడానికి, మరి అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి చాలా వాళ్ళకి బలం ఉండేటువంటి వయస్సు. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను మరి 20 సంవత్సరాల నుంచి వాళ్ళు లెక్కించబడతారు. 20 సంవత్సరాల లోపు వరకు కూడా వాళ్ళు కేవలం ఉన్నారు అంటే ఉన్నారు, అంతే తప్ప వాళ్ళ యొక్క పేరు అనేది లెక్కలోనికి రాదు. 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి పేరు లెక్కిస్తారు. తర్వాత 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు 50 సంవత్సరాల వరకు మాత్రమే వారు దేవాలయములో మరి లేవీ పనులు చేయాలి. అంటే వాళ్ళు ఆ మందసాన్ని మోయడం, ఆ మందస పనులు, తర్వాత మందిరంలో రకరకాల పనులు మాత్రం వాళ్ళు పనులను చేయాలి. అంటే కేవలం 20 సంవత్సరాలు మాత్రమే వాళ్ళకు అనుమతి. 50 సంవత్సరాల తర్వాత ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి వారికి అధికారం లేదు, కానీ కేవలము కొన్ని చిన్న చిన్న పనులు, అంటే ఆ పెద్ద పనులు చేసేవారికి సహకారంగా మాత్రమే వాళ్ళు ఉండేవారు. అంటే ఆ యొక్క వయస్సు అనేది ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి దాదాపు 40-45 సంవత్సరాల వరకు యవన కాలం. మరి ఆ యవన కాలంలో ప్రజలు మరి వారి యొక్క భవిష్యత్తును గురించి, వారి యొక్క జీవితము స్థిరపరచుకునేది, ఏర్పరచుకునేది, వాళ్ళ జీవితంలో చేసేటువంటి పనులు కొరకు ఎంతో కష్టపడగలుగుతారు, తర్వాత సామర్థ్యముతోటి పూర్ణ శక్తితోటి వాళ్ళు పనిచేయగలుగుతారు ఆ వయస్సులో. తర్వాత ఇక 40-45 దాటిందనంటే ఇక వాళ్ళు ఏమీ కూడా సరి అయినటువంటి విధంగా భారమైనటువంటి పనులు మరి చేయలేకపోతారు. అంటే అప్పుడు 45 తర్వాత ఇక వాళ్ళ జీవితాన్ని అప్పుడు స్థిరపరచుకుందాం, జీవితాన్ని స్థాపించుకుందాం అనేటువంటి వయస్సు కాదు అది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆరోగ్యము కానీ శరీరము కానీ వారికి సహకరించనటువంటి వయస్సు. యవన కాలంలో ఉన్నప్పుడే ఎక్కడికైనా పోగలుగుతాడు, ఏ పనైనా చేయగలుగుతాడు, తర్వాత కష్టపడగలుగుతాడు, అన్నిటినీ ఓర్చుకోగలుగుతాడు. కాబట్టి ఆ వయస్సులో ఉన్నటువంటి వారికి బోధిస్తూ ఉన్నాడు ఇక్కడ. లేత వయస్సును నడి ప్రాయమును అంటే 30 సంవత్సరాలు, 30 దావీదు మహారాజు కూడా 30 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు.
యోసేపు కూడా 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరి అధికారి, ఐగుప్తు దేశానికి అధికారి అయ్యాడు. సౌలు కూడా 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా దేవుడు అభిషేకించాడు. ఈ విధంగా మరి యేసు ప్రభు కూడా తన 30వ ఏటనే మరి దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించాడు. కాబట్టి దేవుడు అప్పటి వరకు మనం ఎన్నో పనులు చేస్తాం, మరి దేవుని కొరకు ఉపయోగపడతాం, కానీ ప్రాముఖ్యమైనటువంటి పనికి, ప్రాముఖ్యమైనటువంటి కార్యము కొరకు దేవుడు ఒక వయస్సును ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆ వయస్సులో వాళ్ళు దేవుని కొరకు బలముగా వాడబడటానికి, దేవుని యొక్క పనులు మోయడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి కాలం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో యోసేపు కానీ, దావీదు కానీ, సౌలు కానీ, తర్వాత మరి యేసు ప్రభు కానీ, వాళ్ళంతా కూడా 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరి దేవుని యొక్క పని చేయడానికి ఎంతో శక్తితో, మరి ఎంతో బలముతో వాళ్ళు దేవుని పనిని జరిగించారు. లేత వయస్సును, నడి ప్రాయమును గతించిపోవున్నవి గనుక, అంటే ఈ యొక్క వయస్సు యవన కాలం 14 సంవత్సరాల నుంచిగా వయస్సు గతిస్తూనే ఉంటుంది. టైం తొందరగా గతించిపోతూ ఉంటుంది. ముసలోళ్ళకేమో రోజులు గడవవు, కానీ యవనస్తులకేమో గంటలు నిమిషాల్లాగా గతించిపోతాయి, రోజులు కూడా గంటల్లాగా గతించిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు. ఎందుకంటే అన్ని ఊర్లన్నీ తిరగాలనే, మరి రోడ్లన్నీ తిరగాల, షాపులన్నీ తిరగాల, హోటళ్ళన్నీ తిరగాలి, దుకాణాలన్నీ తిరగాల, పొద్దున కాలేజీకి పోతే, పొద్దున స్కూల్కి పోతే, మళ్ళీ సాయంత్రం అప్పటిదాకా ముచ్చట్లు అన్నీ, మరి టీవీ చూడాలనే, క్రికెట్ ఆడాలి, ఫుట్బాల్ ఆడాలి, ఆటలు ఆడాలి, టైం సరిపోదు. కానీ ముసలోళ్ళకి ఏమైనా ఏం టైం పాస్ కాదు. ఇక వాళ్ళకి ఏంది బిడ్డ, ఇంకా టైం అవుతలేదా, టైం అవుతలేదా, టైం అవుతలేదు, ఇంకా పొద్దు పోతలేదు, పొద్దు గుంకుతలేదని వాళ్ళు, ఎప్పుడు పొద్దు గుంకుతుందని వాళ్ళు చూస్తూ అంటారు. అయితే ఇక్కడ యవన కాలం, లేత వయస్సును, నడి ప్రాయమును ఏమవుతున్నాయంటే గతించిపోతున్నాయి. అంటే మీరు అనుకుంటున్నారు ఇంకా ఉంది కదా టైము, ఇంకా ఉంది కదా అనుకుంటున్నారు, కానీ అవి గతించిపోతూనే ఉంటాయి. దినములు ఏమవుతాయంటే గతించిపోతూ ఉంటాయి. దినములు త్వరగా గతించిపోతూ ఉంటాయి. మనం అనుకుంటాం, ఓ ఇది ఇంకా ఉన్నదిలే టైం, ఇంకా మనకు సమయం ఉంది, మా సమయం ఇంకా మరి ఉన్నది అని ఆలోచన చేస్తారు. కానీ సమయం లేదు, సమయం గతించిపోతానే ఉంటుంది. నీ కొరకు సమయం ఆగదు, నీ కొరకు సమయం వేచి ఉండదు, నీ కొరకు సమయము మరి వస్తున్నావని మరి ఎదురు చూడదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, సమయం అనేది గతించిపోతూనే ఉంటుంది. మరి ఒకటో క్లాస్ అయిపోతుంది, రెండు అయిపోతుంది, మూడు అయిపోతుంది, 10 అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, తర్వాత రకరకాల పరీక్షలు అయిపోతూనే ఉంటాయి. మరి రోజులు అనేవి గతిస్తూనే ఉన్నాయి. కాబట్టి నీ జీవితంలో గడిచినటువంటి దినము రాదు, ఆ దినములు ఒక్కొక్కటిగా గడిచిపోతూనే ఉంటుంది, వయసు పెరుగుతూనే ఉంటుంది. నువ్వు బర్త్డే చేసుకుంటావు, 10వ బర్త్డే, 11, 12, 13, 14, 15, 20, 20వ సంవత్సరం బర్త్డే చేసుకున్న తర్వాత మళ్ళా 19వ సంవత్సరం బర్త్డే చేసుకుంటారా? 21 చేసుకుంటారా? ఏం చేసుకుంటారమ్మా? 20 తర్వాత మళ్ళీ 21కి రాదు, 19కి రాదు, 21 ఉంటారు. అంటే ఏమవుతున్నట్టు, సంవత్సరాలు అనేవి వయసు పెరిగిపోతున్నాయి, పిల్లలు పెరిగిపోతూ ఉంటారు. అట్లా ఆ రోజులు గతిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు మనకు ఒకటి గుర్తు చేస్తున్నాడు, దినాలు నీ వయస్సు గతించిపోతూ ఉంటేది, మరి నీ యొక్క జీవితం అనేది గతించిపోతున్నది, గడిచినటువంటి దినాలు ఎన్నో వెళ్ళిపోతున్నాయి నీ యొక్క జీవితంలో, మరి నువ్వేం చేయాలి అనేది ఇక్కడ ప్రసంగి గ్రంథములో మరి యొక్క సలమోను మహారాజు జీవితాన్ని అనుభవించి రాసినటువంటి పుస్తకం ఇది. ప్రియమైనటువంటి బిడ్డలారా, చాలామంది అనుకుంటారు కదా, ఈ పుస్తకం ఏంది అంతా ఇట్లా ఉన్నది, అంతా మన అంతా ఉల్టా పల్టా ఉన్నది, ఏమి అన్ని వ్యర్థం 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 అంటున్నాడు అని అనుకుంటారు. కానీ దాంట్లో జీవితంలో మనిషి అనుభవించేటువంటివి అన్నీ కూడా, మనిషి మరి చేస్తున్నటువంటి వాటి అన్నిటినీ కూడా ఎంతో పరిశీలించి ఆయన గమనించి, మనిషి జీవితంలో దేని ద్వారా సంతోషాన్ని పొందుతున్నాడు, దేని ద్వారా సంతోషాన్ని పొందాలి, దేని ద్వారా సంతోషాన్ని పొందితే అది అనవసరమైనటువంటిది, వ్యర్థమైనటువంటిది అంటూ ఉన్నాడో, అన్నీ కూడా ఈ యొక్క పుస్తకంలో రాయబడి, దీన్ని కొహెలేత్ అంటారు. అంటే ప్రసంగికుడు, లేదా ఒక ప్రజలకి, ఒక సమూహానికి ప్రసంగాన్ని చేయడం, అందుకే ప్రసంగి గ్రంథం అని దాన్ని పెట్టారు. అంటే ప్రజలకు, మరి కూడినటువంటి ప్రజలకు బోధించేటువంటి వాక్యము, చెప్పేటువంటి బుద్ధి మాటలు,
చెప్పేటువంటి జ్ఞాన వాక్యాలు, మరి చెప్పేటువంటి ఆ దేవుని యొక్క మాటలను మరి ఉద్దేశించి ఉన్నది గనక దీన్ని ప్రసంగి గ్రంథం అని మనకు తెలియజేయబడ్డాది. ఈ ప్రసంగి గ్రంథంలో మరి ప్రసంగి అన్ని మనిషి చేసేటువంటి పనులన్నీ, మనిషి చేసే కార్యాలు, మనిషి చేసేటువంటి క్రియలన్నీ కూడా ఇందులో రాశాడు. రాసి ఏమంటున్నాడంటే అవన్నీ వ్యర్థం. ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో యవనస్తుని గురించి, 12వ అధ్యాయము మరి తర్వాత యవనస్తుడు చేయాల్సినటువంటి దాని గురించి రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. ఈ యొక్క యవనస్తుని జీవితాన్ని గురించి మరి 9వ వచనంలో చూస్తే, యవనుడా నీ యవనము ఈ నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. యవన కాలంలో ఉన్నటువంటి వాళ్ళు వినరు, తల్లిదండ్రులు చెప్పినా వినరు, పాస్టర్ చెప్పినా వినరు, సేవకుడు చెప్పినా వినరు, లేకపోతే స్నేహితులు చెప్పినా వినరు, బంధువులు చెప్పినా వినరు, పెద్దోళ్ళు చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు. చెప్పినప్పుడు తల ఊపుతారు కానీ బయటికి పోయి వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. పలానా అమ్మాయిని ప్రేమించకరా బాబు అంటే సరే 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 అంటే అవతలు పోయి చేసే పని చేస్తూనే ఉంటారు. పలానా అబ్బాయిని ప్రేమించొద్దానంటే సరే 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 అస్సలే అస్సలే ప్రేమించను, అసలే ప్రేమిస్తలేను, మళ్ళీ బయటికి పోయి చేసేది చేస్తాను. పలానా పని చేయొద్దు అని అంటే సరే అంటారు, వాళ్ళు చేసేది చేస్తారు. దేవుడే అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, దేవుడు ఏం చెప్తున్నాడు, నీ యవన కాలమందు నీ ఇష్టము చొప్పున చేసుకో, నీ హృదయం చెప్పిన కోరిక బట్టి నడుచుకో, నీ హృదయం దేని మీద సంతోషపడతాదో దాన్ని బట్టి నువ్వు చేసేయి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏమంటున్నాడంటే వీటన్నిటిని బట్టి మాత్రము దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త, తీర్పు తీర్చేది నీ తల్లిదండ్రులు కాదు, తీర్పు తీర్చేది నీ బంధువులు కాదు, తీర్పు తీర్చేది నేను కాదు, తీర్పు తీర్చేది మీ సహోదరులు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి సేవకులు కాదు, కానీ తీర్పు తీర్చేది దేవుడు ప్రియమైనటువంటి బిడ్డలారు. నీ హృదయానికి సంతోషాన్ని కలిగించేటువంటి కార్యాలు ఏంటియో నువ్వు గమనించుకోవాలి. నీకు ఆనందాన్ని కలిగించేవి ఏంటియో గమనించుకొని మరి ఆ యొక్క కార్యాలు నా హృదయానికి సంతోషం కలిగిస్తున్నాయి కానీ ఇది దేవునికి ఇష్టమేనా, ఇది దేవునికి అనుకూలమైందేనా, లేదా ఇది దేవుణ్ణి బాధ పెట్టేదా, నాకు శిక్షకు కారణమయ్యేటువంటి కార్యమా అనేది గుర్తుపెట్టుకోవాలనేదే దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాటి దాని తర్వాత దేవుడు చెప్తున్నాడు, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నువ్వేం చేయాలి. మరి నీ దినాలు గతించిపోతున్నాయి, నీ రోజులు గతించిపోతున్నాయి, నీ వయస్సు పెద్ద పెరుగుతున్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము ఏజ్ పెరుగుతూనే ఉంటుంది కానీ ఏజ్ తక్కువ కాదు. ఏమవుతుందట, ఏజ్ పెరుగుతూనే ఉంటాయి, సంవత్సరాలు పెరుగుతూనే ఉంటాయి. మరి అప్పుడు ఏం చేయాలి, చదువు. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకోవాలి. నీ హృదయములో నుండి ఏం తొలగించుకోవాలట, వ్యాకులం అంటే దుఃఖాన్ని. నీ హృదయములో నుండి బాధను నువ్వు తొలగించుకోవాలి. నీ హృదయములో నుండి ఆ యొక్క కన్నీరును మరి బాధను తొలగించుకోవాలి అనేది దేవుడు గుర్తు చేస్తున్నాడు. మరి ఎందుకు యవన కాలములో మనిషికి ఆ హృదయంలో ఎందుకు వ్యాకులం ఉంటుంది, ఎందుకు బాధ ఉంటుంది అనంటే, ఆ 9వ వచనములో మనం చదివినటువంటి వచనాన్ని చదివితే, నీ హృదయానికి సంతృప్తి కలిగజేసేటువంటి దాన్ని నువ్వేం చేయ, దృష్టి ఉంచుకో, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము, నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నువ్వు నడుచుకో అని చెప్తున్నాడు. అంటే నీ హృదయాన్ని సంతోషపెట్టేటువంటివి అన్నీ నీకు సంతోషాన్ని కలగజేస్తున్నాయి ఈ వయసులో, కానీ రేపు అవి దుఃఖాన్ని కలగజేస్తాయి. నువ్వు ఏ సంతోషం కొరకైతే పరిగెడుతున్నావో, ఏ సంతోషం కొరకైతే మరి ఆ యొక్క ఈ లోకం వెంబడి, లోకంలో ఉన్న మనుషుల వెంబడి పరిగెడుతున్నావో, అవి ఒకరోజు నీకు దుఃఖాన్ని కలగజేస్తాయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంసోను ఏం చేశాడు, తనకు సంతోషాన్ని కలగజీసేటువంటి ఆ యొక్క స్త్రీ వెంబడి పరిగెత్తాడు, ఆ యొక్క దళిల వెంబడి పరిగెత్తాడు. మనం న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో చదివితే అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు రాయబడి ఉన్నది.
ఆ సంసోన్ ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దళీల వెంబడి పరిగెడతా ఉన్నాడు. కానీ చివరికి అది ఏం జరిగేది ఆయనకి? 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేషనొక్కతను చూచి, చూడండి, గాజాకు పోయాడు, అక్కడ ఒక వేషను చూశాడు, ఆమెతో ఉన్నాడు. ఆ విధంగా ఆయనకు సంతోషాన్ని కలిగజేసేటువంటి ఆ స్త్రీ వెంబడి పరిగెత్తాడు. తర్వాత మనం 4వ వచనాన్ని చదివితే ఇంకొక మాట రాయబడి ఉన్నది, పిమ్మట షోరేకు లోయలోనున్న దలీలా అను ఒక స్త్రీని మోహింపగా, చూడండి, అక్కడికి మళ్ళీ ఇంకో స్త్రీ దగ్గరికి పోయాడు. ఆయనకు సంతోషం అనిపిస్తున్నది, కానీ ఆయన వెనుకకు తిరగలే, తన హృదయం ఏదైతే కోరుకుంటున్నాదో దాని వెంబడి పరిగెడతా ఉన్నాడు. మనం 14వ అధ్యాయంలో కూడా చదివితే 1వ వచనంలో తిమ్నాతులో ఉన్నటువంటి ఫిలిస్తీల కుమార్తెలలో ఒక దాన్ని చూశాడు, ఆమె దగ్గరకు పరిగెత్తాడు. ఇట్లా ఆయన హృదయానికి శరీరానికి సంతోషాన్ని కలగజేసేటువంటి ఆ స్త్రీల వెంబడి పరిగెత్తాడు, పరిగెత్తుతున్నాడు. మరి దేవుడు ఆయన ఏం చేయలేదు, కట్టడి చేయలేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తున్నది, నీ యవన కాలములో నీకు సంతోషాన్ని కలగజేసేదాని వెంబడి పరిగెత్తు నీ ఇష్టం, కానీ అది ఒకనాడు నీకు తీర్పు చేయబడతాది, జాగ్రత్త అని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు చేసేటువంటి పని నిన్ను తీర్పులోనికి గురి చేస్తాదా, గురి చెయ్యదా? నువ్వు చేసేటువంటి కార్యము మరి దేవుని యొక్క తీర్పులోనికి అది తీసుకొని వస్తుందా రాదా అనేది పరిశీలించుకోవాలి. తీర్పు అంటే గనక మనం మత్తయి సువార్త 25వ అధ్యాయములో దేవుడు 38వ వచనము నుంచి చదివితే అక్కడ మేకలు గొర్రెలను దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. 31వ వచనం, తన మహిమతో మనిష కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతులను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. అక్కడ తర్వాత చదువుకున్న తర్వాత అక్కడ గొర్రెలను మేకలను వేర్పరిచాడు దేవుడు. ఆ గొర్రెలను మేకలను వేర్పరిచి గొర్రెలను కుడివైపున పెట్టుకున్నాడు. ఆ గొర్రెలతో అంటూ ఉన్నాడు, అంటే గొర్రెలు కాదు అక్కడ, అంటే మంచివారు కుడివైపు ఉన్నారంటే దేవునికి భయపడి దేవునికి ఇష్టమైనటువంటి పనులు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారు దేవుని కుడి పారిశ్రమన ఉంటారు. వారితో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు, ఆకలి కొన్నప్పుడు నాకు భోజనం పెట్టారు, నన్ను దప్పిగొన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చారు, రోగి అయి వచ్చినప్పుడు రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడవచ్చారు, ఈ విధంగా నేను బాధలో కష్టములో ఉన్నప్పుడు మీరు నన్ను ఆదుకున్నారు అని దేవుడు, నా సంతోషములో మీరు ప్రవేశించండి అని దేవుడు వారికి తీర్పు చెప్పాడు. వాళ్ళు అంటున్నారు, అయ్యా మేమెప్పుడు చేశాం అంటే, మిక్కిలి అల్పులైనటువంటి వారికి మీరు చేస్తే అది నాకు చేసినట్లే. అప్పుడు మేకలతో అంటే ఎడం వైపు ఉన్నటువంటి వారితో అంటున్నారు, ఇదిగో మీరు నిత్య నరకము మీకు సిద్ధపరచబడ్డాది, ఎందుకంటే నేను దప్పిగొన్నప్పుడు మీరు నాకు నీళ్ళు ఇయ్యలేదు, ఆకలి కొన్నప్పుడు నాకు భోజనం పెట్టలేదు, తర్వాత నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను చూడడానికి రాలేదు, రోగి అయి ఉన్నప్పుడు నన్ను పరామర్శించలేదు అని చెప్పి వారిని ఏం చేశాడు, నిత్య నరకాగ్నిలోనికి పడేశాడు. ఇంకొక మాట మనం మత్తయి సువార్త 5:22, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, అంటే తీర్పునకు లోనగును. ఏమైతాడు, తన సహోదరుని కోప్పడేటటువంటి వాడు తీర్పునకు లోనవుతాడు. తన సహోదరుని చూచి వెర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉండి మరి అక్కడ తీర్పు దినము ఆ తీర్పు సింహాసనం ఎదుట 20వ అధ్యాయము 11వ వచనములో దేవుని మాటను చదువుదాం, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట
నిలవబడి ఉండుట చూచి తిని అప్పుడేమైతాయంటే గ్రంథములు విప్పబడును మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క ధవల సింహాసనం మీద కూర్చొని ప్రజలందరూ కూడా ఆయన ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు దాన్ని. అంటే ప్రజ ఈ లోకములో ఉన్నటువంటి వారందరికీ తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది. మనకి తీర్పు దినము లేదనుకోకండి, ఈ లోకములో తీర్పు ఉండకపోవచ్చు, కానీ అక్కడ దేవుని సింహాసనం ఎదుట మాత్రం తీర్పు ఉంటుంది. అంటే ఆ తీర్పు అంటే అక్కడ దేవుడు ఏం చేస్తాడు, మన చేసినటువంటి కార్యాలన్నీ గ్రంథాల్లో రాయబడతాయి. ఇక్కడ మనం అప్పుడప్పుడు కొంతమందికి డైరీ రోజు డైరీ రాసుకునే అలవాటు ఉంటుంది. ఇక్కడ కొన్ని మరి నువ్వు అనుకున్నాయి లేదా చేసినవి రాసుకోవచ్చు రాసుకోపోవచ్చు, కానీ అక్కడ మాత్రం నీ డైలీ రిపోర్ట్, నీ డైలీ డైరీ ఉంటుంది. డేట్తో సహా, టైమింగ్తో సహా, ఫోటోగ్రాఫ్తో సహా ఉంటుంది. ఏముంటుందట, అక్కడ తప్పించుకోవడానికి వీలు లేదు. దేవుడు అన్నీ నీ యొక్క క్రియలు ప్రతిదీ ప్రతిరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు రాత్రిపూట ఏమేమి కార్యాలు చేస్తున్నావో అవన్నీ రాయబడతాయి. వాటన్నిటిని బట్టి తీర్పు చేయబడతాయి. ఆ క్రియలు దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా, దేవుని ఆజ్ఞకు విరోధంగా ఉన్నాయా దేవుడు చూస్తాడు. అవి దేవుని వాక్యానుసారంగా ఉన్నప్పుడు దేవుడు నీకు పరలోక రాజ్యంలో దానికి ప్రతిఫలాన్ని, దానికి తగినటువంటి మరి దీవెనను, ఆ తగినటువంటి స్థానాన్ని పరలోక రాజ్యంలో ఇస్తాడు. ఒకవేళ గనక ఆ దేవుని వాక్యానుసారంగా నీ క్రియలు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు, ఆ నిత్య నరకాగ్నిలోనికి దేవుడు నడిపిస్తాడు. అందుకే దానియేలు గ్రంథంలో దేవుడు బెల్షాసర్ రాజు ఆయనకు మరి ఒక తీర్పును ఏర్పాటు చేశాడు. ఆ తీర్పు ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఆయనతో ఏం మాట్లాడుతున్నాడో దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కావున ఆయన ఎదుట నుండి ఈ ఒక అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టేకెల్ ఊ పార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించాడు. ఏమైందంటే దేవుడు ఆ యొక్క బెల్షాసర్ రాజు యొక్క ప్రభుత్వ లెక్కను చూశాడు. లెక్కలు చూస్తారు అంటే లెక్క అంటే దేవుడు చూశాడు ఎన్ని ఎప్పుడు సింహాసనం ఎక్కాడు, సింహాసనం ఎక్కిన తర్వాత ఆయన ఏమేం చేశాడు అన్ని కూడా దేవుడు రాసుకుంటూ పోయాడు. ప్రతిరోజు రాసుకుంటూ పోయాడు. అప్పుడు దేవునికి ఏమనిపించాదంటే ఈయన మరి నేను చెప్పినటువంటి ఆలోచన ప్రకారం నడవకుండా, మరి నా యొక్క చిత్త ప్రకారం రాజ్య పరిపాలన చేయకుండా ఆయన తన చిత్త ప్రకారముగా నాకు విరోధమైనటువంటి రాజ్య పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఏం చేయాలి, రాజ్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఏం చేశాడు దేవుడు, ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాశాడు. ఎందుకు దేవుడు అంత త్వరగా ఆయన రాజ్యానికి ఒక ముగింపు పెట్టాడు అనంటే, ఆయన ఏం చేశాడంటే దేవాలయములో యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయములో ఉన్న పాత్రలను తీసుకొచ్చి దాంట్లో ద్రాక్ష రసాన్ని పోసి, అంటే దేవుని సేవలో వాడబడాల్సినటువంటి పాత్రల్లో తన యొక్క సంతోషం కొరకు, తన యొక్క భార్యల సంతోషం కొరకు దాంట్లో ద్రాక్షరసం పోసుకొని ఏం చేస్తున్నాడు, తన దేవతలను, తన దేవుళ్ళను కొనియాడుచు వాటి ముందు ఆనందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ వస్తువులు తీసుకుపోయి, నీ బండి తీసుకుపోయి వాడు ఇష్టం ఉన్నట్టు వాడుకుంటా అంటే ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా అమ్మ? మీ కారో, మీ బండో, మీ వస్తువో, మీ పెన్నో, మీ బుక్కో, మీ బ్యాగో, మీ కంప్యూటరో, మీ సెల్ ఫోనో తీసుకుపోయి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాడుకుంటుంటే ఊరుకుంటారా? ఊరుకో. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని కొరకు వాడబడాల్సినటువంటిది, దేవుని మహిమ కొరకు వాడబడాల్సినటువంటిది, దేవుని కార్యము కొరకు, పని కొరకు, దేవుని సేవలో వాడబడాల్సినటువంటి ఏం చేస్తున్నాడంటే తన సేవలో తన కొరకు, తన స్వార్థం కొరకు, తన సంతోషం కొరకు ఎప్పుడైతే ఆ పాత్రలను వాడుకున్నాడో దేవుడు ఏం చేశాడు,
ఇక రాస్తూ రాస్తూ ఫుల్ స్టాప్ పెట్టాడంతే. ఈయన రాజ్యము ఇవాళ రాత్రితో ఎండ్ అని పెట్టేశాడు. నీ లైఫ్కి అట్లా ఎండ్ పెట్టకుండా ఉండాలి జాగ్రత్త. ఎందుకంటే దేవునికి కొన్ని కార్యాలు విపరీతమైనటువంటి బాధను దుఃఖాన్ని కలగజేస్తాయి. కాబట్టి ఆ స్థితికి మరి రావద్దు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా. ఇక్కడ ఏం చేశాడు, బెల్షాసర్ రాజు ఎప్పుడైతే తాగాడో ముగింపు పలికాడు. మెనే మెనే టేకిల్ ఉపార్సిన్, మెనే అని అంటే నీ లెక్క చూసి దాన్ని ముగించాడు. ఇక లెక్కలు చూసి క్లోజ్ అంటారు, లోన్ తీసుకుంటారు, బండికో కారుకో ఇంటికో వస్తువుకో ఏం చేస్తారు. ఇక లోన్ అన్ని కట్టినాక మొత్తం అందరు సైన్ చేసి సీల్ వేసి మొత్తం ఇక క్లోజ్, లోన్ అయిపోయింది, లోన్ క్లోజ్డ్. అట్లాగే ఈయనది కూడా ఏం చేశాడు, ఇక ఈయన జీవితం క్లోజ్, రాజ్యం క్లోజ్, ఆల్ క్లోజ్ అని పెట్టేశాడు. ఇక సైన్ చేశాడు దేవుడు, సైన్ చేసి ఎందుకు సైన్ చేశాడో చదువు. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా, త్రాసులో పెట్టాడు. దేవుడు ఏం చేశాడు, తూకం వేస్తున్నాడు. ఒకవైపు ఆయన వాక్యం పెట్టాడు, ఒకవైపు ఆయన చిత్తం, ఆయన పనులు, ఆయన ఉద్దేశించినటువంటి ప్రణాళిక అన్ని దేవుడు ఒకవైపు ఉంచాడు. ఒకవైపు ఆయనను కూర్చోబెట్టాడు, ఆయన కార్యాలన్నీ పెట్టాడు. పెడితే అప్పుడు ఏమైపోయింది, అది చాలా తక్కువగా కనపడ్డాది క్రీస్తునందు. ఎందుకంటే మనం చాలాసార్లు ఏం చేస్తాం, పోల్చుకుంటాం ఫలానా వ్యక్తితో కానీ, లేదా ఫలానా విషయాలతో కానీ, లేదా ఫలానా మనిషితో కానీ మనం పోల్చుకుంటాం. వాళ్ళకంటే నేనైతే బాగానే ఉన్నా, వాళ్ళకంటే అయితే పర్వాలేదు, వాళ్ళకంటే కొన్ని అధ్యాయాలు ఎక్కువనే చదువుతానా, వాళ్ళకంటే ఒక 2 నిమిషాలు ఎక్కువనే ప్రార్థన చేస్తానా, వాళ్ళకంటే మరి వాళ్ళేమో రో వాళ్ళు అప్పుడప్పుడు తప్పిస్తారు, నేను తప్పియకుండా మామూలుగా వారంకి ఒకసారి పోతున్నాను అని రకరకాల కంపారిజన్ ఒకరితో పోల్చుకుంటాం. దేవుడు కూడా ఏం చేశాడని రాజ్యాన్ని తూచాడు, ఆ కొలతలో వేశాడు. నీ రాజ్యాన్ని కూడా ఏం చేస్తాడు దేవుడు, నీ జీవితాన్ని కూడా తీర్పు చేస్తాడు దేవుడు. నువ్వు నీ స్కూలుకు పంపాడు దేవుడు, మరి స్కూల్కి పోయి చదువుకున్నావా, అనవసరమైన పనులు నేర్చుకున్నావా, కాలేజీ పోయి చదువుకున్నావా, అనవసరమైన కార్యాలు చేశావా, దేవుని సన్నిధికి వచ్చావు అక్కడేం చేశావు, మరి ఇంట్లో ఏం చేశావు, బయట ఏం చేశావు, రోడ్డు మీద ఏం చేశావు, అన్నీ కూడా ప్రతి కార్యాన్ని, ప్రతి మాటను, ప్రతి క్రియ, ప్రతి చూపు దేవుడు ఆయన పుస్తకములో రాసి పెట్టుకుంటాడు క్రీస్తునందు ప్రియబిడ్డలారా. ఆ గ్రంథాలు విప్పబడతాయి ఎప్పుడంటే తీర్పు దినము నాడు. దేవుడు ఈయన రాజ్యాన్ని కూడా తూచాడు, అది తక్కువగా కనపడ్డాది. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. దేవుడు ఏం చేశాడు, ఇక నువ్వు బనికిరావు రాజుగా ఉండడానికి, ఇక నీ రాజ్యాన్ని తీసేసి వాళ్ళ పారసీకులకు మాదీయులకు ఆ రాజ్యాన్ని ఇస్తాను అని. అదే రోజు రాత్రి మాదీయులు పారసీలు వచ్చి ఆ రాజ్యాన్ని ఆక్రమించారు. మరి అక్కడ దర్యావేషు, మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమును ఎక్కాను. చూశారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు అనంటే, ఇక్కడ దానియేలును కూడా ఈయన రాజ్యములో పరిపాలన చేయకుండా దానియేలును పక్కన పెట్టేశాడు. మనం చదివితే దానియేలు కూడా ఎవరో ఆయనకు తెలియదు. ఇక్కడ మీరు గమనిస్తే అదే 5వ అధ్యాయములో 11వ వచనం చదవండి. నీ రాజ్యములో చూడండి, నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరు చెప్తున్నారంటే ఆ యొక్క నెబుకనెజర్ వాళ్ళ భార్య చెప్తున్నది. ఇగో నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు అంటే తన రాజ్యములో నెబుకనెజర్కేమో దానియేలు ఎంతో ప్రియమైనటువంటి వాడు, ఆ దానియేలుకి ఎన్నో బాధ్యతలను ఆ నెబుకనెజర్ అప్పచెప్పాడు. కానీ ఎప్పుడు బెల్షాసర్ రాజ్యం ఏలుతూ ఉన్నాడో దానియేలును పక్కన పెట్టాడు. ఎందుకంటే దానియేలు ఉంటే గనక ఆయన ఇష్టానుసారంగా చేయలేడు, దానియేలు ఉంటే గనక తన యొక్క కార్యాలనైనా జరిగించలేడు. కాబట్టి దానియేలును ఎప్పుడు పక్కన పెట్టాడో దేవుడు చూశాడు. అన్ని ఇక ఈయన తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, తన ఇష్టానుసారంగా చేస్తున్నాడు, ఎవరిని హెచ్చరించేవారు లేరు, కట్టడి చేసేవారు లేరు, కాబట్టి ఇక ఈయన రాజ్యాన్ని ముగిస్తున్నానని చెప్పి దేవుడు ముగించాడు. తర్వాత దర్యావేష్ ఎప్పుడు రాజ్యం వెళ్ళాడో వెంటనే దర్యావేష్ చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటిదని అంటే, తన దేశంలో 3 అధికారులను పెట్టుకున్నాడు. ఆ 3 మీద దానియేలును పెద్దగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన రాజ్యం నిలబడ్డాది. ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా ఎప్పుడు దేవునికి నువ్వు స్థానం ఇవ్వకుండా,
దైవజనునికి నువ్వు స్థానం ఇవ్వకుండా దైవజనుని యొక్క మాటను పక్కన పెడతావో, నిన్ను మంచి మార్గంలో నడిపించేటువంటి ఆలోచనలు ఇచ్చేటువంటి సేవకుని నువ్వు పక్కన పెడతావో, దేవుడు ఏం చేస్తాడు? అప్పుడే ఇక నీ రాజ్యానికి అంటారు కదా, అరే ఇక నీకు రోజులు దగ్గర పడ్డాయిరా అంటారు చూడు. ఏమంటారట, ఇక నూకలు తెలుతాయిరా నీకు, తొందరలో రోజులు దగ్గర పడ్డాయి, అయిపోయిందిరా నీ పని అని అంటారు. దేవుడు కూడా అంటాడు, చూస్తాడు ఇక. కాబట్టి ప్రియ బిడ్డల, తీర్పు అంటే అది, తీర్పు అంటే దేవుడు నువ్వు చేసినటువంటి మంచి క్రియలకు బహుమానం, చెడు క్రియలు చేసినటువంటి వారికి నరకం. దేవుడు ఈ లోకంలో కూడా ఆ తీర్పు అనేది ప్రకటించబడతాది. అదే రోజు రాత్రి బెల్షాసర్ రాజు తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన జీవితాన్నే కోల్పోయాడు. ఎంతో కాలం కష్టపడి తన తండ్రి రాజ్యాన్ని సంపాదిస్తే ఆ కుమారుడు రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ విధంగా మరి సంసోను కూడా ఏం చేశాడు, ఆయన సంతోషాన్ని కలిగించేటువంటి ఆ స్త్రీ వ్యామోహం, సంతోషాన్ని కలిగించేటువంటి ఆ స్త్రీ సహవాసాన్ని కొరకు, వ్యభిచారం కొరకు పరిగెత్తాడు. చివరికి ఏమైంది ఆయనకి, ఆయన అదే స్త్రీ ద్వారా ఎంత దుఃఖపడ్డాడో, తన కండ్లు బోడగొట్టుకున్నాడు, చెరసాలలో పడేయబడ్డాడు. ఆయన తిరగలి విసురుతూ ఆయన ఆ చెరసాలలో బందీగా తన హృదయములో తన జీవితమంతా దుఃఖపడుతూ జీవించాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ యవన కాలములో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళేటువంటి పనులు, చేసేటువంటి పనులు నీకు సంతోషాన్ని కలగజేస్తాయేమో, కానీ అవి ఒకరోజు నీకు దుఃఖాన్ని కలగజేయబోతాయి. జాగ్రత్త. కాబట్టి ఆ దుఃఖ దినములు సమీపించకుండానే నీ హృదయములో అయ్యో నేను ఎందుకు ఇట్లా చేశాను అని నీవు బాధపడక ముందే నీవే, దేవుడు ఏమంటున్నాడు, ఆ దుఃఖం అనేది నీ హృదయంలోనికి రానియకుండా నీ హృదయములో నుండి ఆ దుఃఖాన్ని తొలగించుకో. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సంసోను ఏ రీతిగా అయితే పరిగెత్తాడో, లోకము కొరకు, శరీరాశ కొరకు పరిగెత్తాడో, స్త్రీ కొరకు పరిగెత్తాడో, అప్పుడు చివరికి అదే అతనికి ఏం కలిగజేసేది, తన హృదయంలో దుఃఖాన్ని కలిగజేసి ఆ యొక్క అనుదినము కూడా ఆయన ఏడుస్తూ బాధపడుతూ, అయ్యో నేను ఎందుకు ఈ విధంగా జీవించాను, ఎందుకు నేను పరిగెత్తాను అని అనుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీకు సంతోషాన్ని కలిగించేది రేపు నీకు దుఃఖాన్ని కలిగించేదిగా ఉంటుందా? జాగ్రత్త. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ దుఃఖాన్ని ఈరోజే నీ హృదయంలో నుండి తీసేయాలి. ఆ దుఃఖాన్ని కలిగించేటువంటి కార్యాన్ని, పనిని ఈరోజు నీ హృదయంలో నుండి తీసేయాలి. అది హృదయంలో నుండి తీసివేయబడితేనే నువ్వు వాటి కొరకు పరిగెత్తవు. ప్రియమైన బిడ్డలారా, మనం ఇంకొక మాట కూడా చదువుకుందాం. హేబ్రీలకు రాసినటువంటి పత్రిక 12:16 దేవుని వాక్యం చదవండి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను, మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చిక్కుడు కాయగూర తినేటప్పుడు బాగా హ్యాపీ, ఏంటిదట, చిక్కుడు కాయగూర తినేటప్పుడు హ్యాపీ, పెళ్లి చేసుకునేటప్పుడు హ్యాపీ, నో ప్రాబ్లం, అప్పుడు చాలా సంతోషం అని. చిక్కుడు కాయగూర చూడంగానే ఎర్రెర్రగా కనపడ్డాది మంచిగా. ఆయనకేమనిపించేది, ఆ చిక్కుడు కాయగూర తింటే చాలు, అది తినాలి. నీకు కూడా ఏమనిపిస్తుంది, ఎగ్ పప్పు తినాలి, కర్రీపాపు తినాలి, లేదా దిల్ పసంద్ తినాలి. దిల్ పసంద్ తిని దిల్ ఖుషి చేసుకోవాలి, దిల్ ఖుషి కూడా ఉంటుంది. దిల్ పసంద్ తింటావు, దిల్ ఖుషి తింటావు. మరి దిల్ పసంద్ తిని దిల్ ఖుషి తింటే మరి రేపు ఏమవుతుంది, దిల్ ఖుషి అవుతుందా లేదా ఖుషి అవుతుందా? జాగ్రత్త. మరి ఎందుకంటే అప్పుడు చిక్కుడు కాయకూర ఆయనకి ఏమనిపించేది, నా ఆకలిది తీర్చేదిగా ఉన్నది. తింటాం కొన్నిసార్లు, ఈ రోజుల్లో చాలామంది డాక్టర్లు ఏం చెప్తున్నారు, జంక్ ఫుడ్స్ తినొద్దు అంటే, అది కేఎఫ్సీ అనో, మెక్డాల్స్ అనో, లేకపోతే ఈ యొక్క ఎక్కువ
బేకరీ ఐటమ్స్ ఎక్కువ, కేకులు, బర్గర్లు, పిజ్జాలు తిని ఏమవుతానంటే చాలామంది ఆరోగ్యం దెబ్బతింటున్నది, చిన్న వయసులోనే చచ్చిపోతున్నారు, బాగా లావవుతున్నారు, శక్తి లేదు, బలం లేదు వాళ్ళకి. ఏం చేస్తున్నాయి వాళ్ళకి, సెల్ఫోన్లో అనవసరమైనటువంటి అన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషం. ఇవాళనే పేపర్కి వచ్చేది, ఆంధ్రజ్యోతిలో రాస్తున్నాడు, ఫేస్బుక్లో హీరో అట, తర్వాత సమాజంలో జీరో అంట. అంటే అర్థమైంది, ఫేస్బుక్లో మాత్రం మంచి యాక్టివ్గా ఉంటుంటారట యవనస్తులు, అవన్నీ చూసి తర్వాత బయటికి పోయి మాత్రము సమాజంలో ఎవరితో మాట్లాడలేకపోతున్నాడు, ఎవరిని సరిగా పలకరించలేకపోతున్నాడు. బంధువులు ఎవరో తెలియదు, చుట్టాలు ఎవరో తెలియదు, ఎవరెవో ఏమో తెలియదు, వాళ్ళతో ఎవరు మాట్లాడరు, ఏమి బట్టి సెకండ్ అంటే సెకండ్ అంతే, ఇంక అంతకంటే ఎక్కువ ఏమి మాట్లాడరు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, యవనస్తులు ఆ రీతిగా ఉన్నారని చెప్తున్నా. అంటే ఏమైపోతున్నది అది, ఒకరోజు వాళ్ళకి రోజు దాన్ని చూసి అలవాటు పడిపోయి అది సంతోషం అనిపిస్తున్నది వాళ్ళకి. మొన్న పేపర్కి వచ్చేది, ఒక యవనస్తుడు సెల్ఫీ కొరకు ఆ ట్రైన్ వస్తా అంటే దిగి చనిపోయినటువంటి సంఘటన. ఒక ఆయన అయితే పట్టాల మీదనే పండుకొని దిగుతాడు, మరి దిగుతా అంటే ట్రైన్ వచ్చింది, పాపం దగ్గరకు వచ్చింది అనుకోలేదు, ట్రైన్ ఇంకా అక్కడనే ఉండదు అనుకున్నాడేమో. అంటే మనిషి ఈ విధంగా సంతోషాన్ని కలిగించేవి ఏం చేస్తున్నాయి, దుఃఖాన్ని కలగజేస్తున్నాయి. సంతోషాన్ని కలిగించేవి వారికి బాధ కలగజేస్తున్నాయి. ఈ చిక్కుడుగాయ కూర అనుకున్నాడు కదా, హాయిగా ఉన్నది, ఎర్రగున్నది, బాగున్నది. మంచి బిర్యానీ మీద కలర్ గిలర్ ఎర్ర రంగు ఇష్టాలకు ఏమనిపిస్తుంది, అబ్బా సూపర్ ఉన్నది బిర్యానీ తినాలి. ఆ బిర్యానీ తిని 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 ఏమవుతుంది, చాలామందికి హెల్త్ ప్రాబ్లం. ప్రియ బిడ్డలారా, ఆయనకు కూడా, ఎవరికి, ఏషావు కూడా ఎర్రగా కనపడేటాలకు చాలా, ఆయనకు కూడా, ఎందుకంటే ఎర్రగా ఉంటాడు కదా ఆయన, చాలా ఎంటికలు కలిగినటువంటి వాడు. అయితే అందుకనే ఆ చిక్కుడుకాయ గారు నాకు కావాలి అని తమ్ముడిని అడిగాడు. మరి తమ్ముడు ఏమన్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు. ఆయన ఏమనుకున్నాడంటే, జ్యేష్ఠత్వాన్ని గురించి ఆలోచన చేయలేదు కానీ నాకు చిక్కుడుకాయ కూర ఉంటే చాలనుకున్నాడు. ఏ చిక్కుడుకాయ కూర కొరకు పరిగెత్తాడో, ఆ చిక్కుడుకాయ కూరతో తన కడుపు నింపుకున్నాడో, సంతోషపడ్డాడో, అదే చిక్కుడుకాయ కూర తన జీవితాన్ని ఏం చేసేది, ఎందుకు పనికి రాకుండా చేసేది. తర్వాత తెలుసుకున్నాడు జ్యేష్ఠత్వం ఎంత ముఖ్యమో. తండ్రి ఎవరిని ఆశీర్వదించాడు, యాకోబునే ఆశీర్వదించాడు. ఆశీర్వాదం పొందగోరి కూడా ఆయన ఎంత పశ్చాత్తాపడినా, ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా, నా తండ్రి నన్ను కూడా ఆశీర్వదించు అంటే ఆశీర్వదించాడా. నీ యొక్క పొలము ఏంది, మంచు లేనిదై, వర్షము లేనిదై, నువ్వు ఉంటావు, నువ్వు కత్తి చేత నువ్వు జీవిస్తావు అని ఆశీర్వదించాడు. ఇది ఒక ఆశీర్వాదమైనా నాకు అనుకొని ఏం చేశాడు, తన తమ్ముడిని చంపాలన్న ఆలోచన పెట్టుకున్నాడు. అంటే చివరికి ఏం చేశాది, తన జీవితము చిక్కుడుగా కూర కొరకు పరిగెడితే ఆ తనకు సంతోషాన్ని, తన శరీరానికి సంతోషాన్ని కలిగించేటువంటి ఆ ఆహారం తన జీవితాన్ని పాడు చేసేది, తన జీవితంలో ఎంతో దుఃఖాన్ని మిగిల్చేది. అందుకని ఇక్కడ ఆయన గురించి ఏం రాయబడ్డది, ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో జాగ్రత్త. క్రీస్తునందు ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, నీ స్నేహితులు పెట్టే బిర్యానీ కొరకు పరిగెత్తకు, నీ స్నేహితులు ఇచ్చేటువంటి బీర్ల కొరకు, తాగుడు కొరకు పరిగెత్తకు, నీ స్నేహితులు ఇచ్చే ఆ చాక్లెట్ల కొరకో, నీ స్నేహితులు ఇచ్చే ఎగుపప్పుల కొరకో, నీ స్నేహితులు ఇచ్చే తిను బండార కొరకో పరిగెత్తి వారు చెప్పినట్లు చేసి చివరికి నువ్వు కూడా చిక్కుల్లో పడొద్దు ప్రియ బిడ్డలారు. చాలామంది స్నేహితులతో పోయి ఏం చేస్తారట, సంపుతానికో కొడుతానికో పోయి చివరికి వీళ్ళు కూడా కేసులలో ఇరుక్కుంటారు, తాగి బిర్యానీ. అప్పుడు అనుకుంటారే, బిర్యానీ ఎంత పని చేసిందిరా మనల్ని, జైల్లో పడేసింది. కాబట్టి జాగ్రత్త. స్నేహితులు కూడా ఏం చేస్తారు, సెల్ఫోన్ల కొరకు, ఇలాంటి ఎన్నో మరి చెడు కార్యాల కొరకు పరిగెత్తి చివరికి వారు కూడా దుఃఖం పాలవుతారు,
వారు కూడా శిక్షను తెచ్చుకుంటారు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు, నీవు ఏషావు చిక్కుడుగాయ కొరకు పరిగెత్తినట్టు నీవు నీ స్నేహితులు నీ బంధువులు లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వారు పెట్టేటువంటి భోజనాల కొరకును పరిగెడితే చివరికి అవే ఒకరోజు నీకు దుఃఖాన్ని కలగజేస్తాయి, అవే చివరికి నీకు ఒకరోజు బాధను కలగజేస్తాయి. కాబట్టి నువ్వు వాటి కొరకు పరిగెత్తొద్దు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనము. మన హృదయంలో నుండి ఆ చెడుతనమును మన హృదయములో, అందుకే యేసుప్రభు అన్నాడు మనం తినేది మనల్ని అపవిత్రపరచదు కానీ మన లోపట్ నుంచి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుందని. అంటే మన హృదయంలో నుండి దొంగతనం, దురాలోచనలు, వ్యభిచారములు, అబద్ధాలు ఇలాంటివన్నీ కూడా మన హృదయములో నుండి బయలుదేరుక మనల్ని అపవిత్రపరిచేటువంటి కార్యాలు. కాబట్టి ఇక్కడ సంసోను ఏ రీతిగా పరిగెత్తాడో స్త్రీ కొరకు తన జీవితం చివరికి చెరసాల్లో ముగించబడ్డది. ఆయన చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే అనేక మందిని చంపినప్పటికీ ఆయన చనిపోయాడు, తన యొక్క జీవితాన్ని ముగించుకున్నాడు. తర్వాత ఏషావు కూడా రోజు భోజనం ఉన్నది కానీ ఒక చిక్కుడుగాయ కూర కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తిరిగి పొందుకోవాలంటే అది పొందుకోలేకపోయాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అనేక ఫిలిస్తీన్లను చంపడానికి తన ప్రజలను విడిపించడానికి దేవుడు సంసోను ఏర్పరచుకుంటే చివరికి తన జీవితాన్ని తన చేతులారా తన హృదయము కోరుకున్నటువంటి దాని కొరకు పరిగెత్తాడు. చివరికి ఆ దుఃఖం అనేది తన హృదయంలో మిగిలిపోయాది. ప్రియ బిడ్డలారా, తర్వాత ఇంకొక మాట మనం ధ్యానించుకుందాం. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకునుము. నీ దేహాన్ని చెరిపేటువంటి కార్యాలు, నీ శరీరాన్ని చెరిపేటువంటి కార్యాలు, నీ శరీరాన్ని పాడు చేసేటువంటి కార్యాలను నువ్వేం చేయాలంటే తొలగించుకోవాలి. నువ్వు సంతోషం ఇస్తున్నది కదా అని అనుకుంటే సరిపోదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం కొంతమంది యవనస్సులు సిగరెట్ తాగడం, బీర్లు తాగడం, ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరగడం, డ్రగ్స్ తీసుకోవడం, అవన్నీ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ శరీరాలను పాడు చేస్తూ ఉన్నాయి. అందుకే దేవుని వాక్యంలో రాయబడ్డది సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే దేవుడు అందుకే ఆ ఉపదేశము ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. 7వ వచనం, కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి, జారస్త్రీయుండు ఛాయకు పోక, నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము, వెళ్ళిన ఎడల నా పరులకు నీ యవన బలమును, క్రూరులకు జీవిత కాలమును ఇచ్చివేతువు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసి వేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను, ప్రతి విధమైన దౌష్టమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయెను. ఏం చెప్తున్నాడు దేవుని వాక్యము? అక్కడ తన యొక్క శరీరం ఏమైపోయింది? క్షీణించిపోయాది. నీ మాంసమును శరీరమును క్షీణించిపోయాయి. అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో నా బోధకుల మాట వింటే బాగుండు, అయ్యే చెప్పినట్టు వింటే బాగుండు, డాడీ చెప్పినట్టు వింటే బాగుండు. అప్పుడేమో హ్యాపీగా చేస్తారు, అప్పుడు సంతోషంతో చేస్తారు, హృదయపూర్వకంగా చేస్తారు, మనస్ఫూర్తిగా చేస్తారు. దూకేటప్పుడు ఏముండదు, హ్యాపీగా దూకుతారు, దూకిన తర్వాత ఉంటుంది. అంటే మనిషి చేసేటప్పుడు సంతోషమే, కానీ దాని యొక్క రిజల్ట్, దాని ప్రతిఫలం ఏంటిది అని అంటే వారికి శరీరం క్షీణించిపోతాం. అందుకే నీ శరీరాన్ని పాడు చేసేటువంటి కార్యాలను చేస్తున్నావా?
దాన్ని ఏం చేయాలి? ఒకవేళ శరీరాన్ని పాడు చేసే కార్యాలను చేస్తుంటే కనుక దాన్ని తొలగించుకో, దాన్ని తీసేయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, అవి నీకు దూరంగా ఉండాలి, అవి నీ శరీరానికి దగ్గర రానియొద్దు ప్రియమైనటువంటి బిడ్డలారా. అందుకే దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, ఈరోజు నీ శరీరమును పాడు చేసేటువంటి కార్యాలను నీవు చేయకూడదు, అవి నీ హృదయములో నుండి, నీ శరీరములో నుండి తీసేయాలి, విసర్జించాలి అని దేవుని వాక్యం చెప్తున్నది. కొలసీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి చదవండి. కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలట? ఇక్కడ జారత్వం, విగ్రహారాధన, కామోత్రత, అపవిత్రత, తర్వాత ధనాపేక్ష, భూతులు, తర్వాత కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, ఇవన్నీ ఏం చేస్తాయంటే నీ శరీరాన్ని పాడు చేస్తాయి. విసర్జన అంటే ఏంటిది? మూత్ర విసర్జన అంటాం మనం. ఎందుకు? మనం టాయిలెట్ పోలేదనుకో మనిషికి ఏమవుతుంది? ఏం కాదా, చాలామంది కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ప్రార్థనకు వస్తున్నారు, హాస్పిటల్ పోతారు, డయాలసిస్ చేస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి చెడు, మనలో ఉన్నటువంటి ఆ చెడు అనేది విసర్జించబడాలి, అంటే బయటికి పోవాలి. అది పోతేనే అప్పుడేం జరుగుతుంది? మన శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది, మన శరీరానికి ఎలాంటి హాని జరగదు. ఆ కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి వారు, అవన్నీ వారి శరీర టాక్సిన్స్ అంటారు వాటిని, విష పదార్థాలు, అవన్నీ మన శరీరంలో రక్తములో ఉండి మన యొక్క అవయములకు ఏం చేస్తాయంటే అవి హాని చేస్తాయి. అవి మన యొక్క లివర్ పాడు చేస్తాయి, గుండెను పాడు చేస్తాయి, మెదడును పాడు చేస్తాయి. అందుకే మనిషి ఏమవుతారు? వాళ్ళు అంతా ఉబ్బిపోతారు. ఆ విధంగా కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు బాగా ఇక డయాలసిస్ కాకుండా ఇక ఏమి సాధ్యం కానప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే అయ్యా అంటారు కదా, అయ్యా అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా, ఏమేమో పిచ్చి పిచ్చిగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇక మైండ్ పనిచేయాల్సిన రీతిగా పనిచేయదు, గుండె పనిచేయాల్సిన రీతిగా పనిచేయదు, బీపీ, షుగర్లు అన్నీ ఎక్కువైపోతాయి, కాళ్ళన్నీ వాపులు వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఏమున్నది? విషం నింపబడ్డారు. ఎందుకంటే మన శరీరములో నుండి ఆ యొక్క విషం అనేది వెళ్ళిపోవాలి, విసర్జించబడాలి. నీవు వీటన్నిటినీ ఒక్కసారే కిడ్నీలు ఫెయిల్ కాగానే వెంటనే ఎమ్మడి చచ్చిపోడు మనిషి, చచ్చిపోతాడా? చచ్చిపోడు, కొన్ని రోజులు బతుకుతాడు. అట్లాగే నువ్వు కూడా చెడ్డ పనులు చేసినప్పుడు, పాపపు కార్యాలు, దేవునికి విరోధమైన పనులు చేసినప్పుడు వెంటనే శిక్ష రాదమ్మా. స్లో 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 పాయిజన్ పెరుగుతా అంటే ఏమవుతుంటుంది? అప్పుడు నీలో కూడా ఈ మూత్ర కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఎప్పుడైతే ఆ యొక్క టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళిపోవో, ఏమవుతాయి అంటే అవి సమకూర్చబడి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీ గుండె మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది, నీ మెదడు మీద ఆ యొక్క ప్రభావం కనపడుతుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈరోజు నీ శరీరములో అలాంటివి విసర్జించబడాలి. కోపం, కొంతమందికి ఒట్టిగానే కోపం, ముక్కు మీద కోపం అట, ఒట్టిగానే కోపం, చీటి మాటికి కోపం, కూసుంటే కోపం, లెమ్మంటే కోపం, ఈ పని చేయంటే కోపం, అది తీసుకురమ్మంటే కోపం. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఏముంటుందట? కోపం. మనిషి అది యొక్క కోపం ఏమవుతున్నది? ఇముడుతాంది, ఇముడుతాంది. తన హృదయము కోరుకున్న దానెంబటి, సంతోషం ఎంబటి పరిగెత్తాడు. చివరికి ఏమయ్యాది? శరీరంలో బాధ కలిగాది. నీ శరీరాన్ని పాడు చేసేటువంటి కార్యాన్ని దేవుడు హెచ్చరిస్తాడు, బయలుపరుస్తాడు, ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేయాలి? ఆ పని చెయ్యకుండా మనం ఆగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. హోషేయా రాజు కూడా ఏం చేశాడంటే, దేవుడు చెప్పాడు, ఆయన చాలా మంచి రాజు, హోషేయా రాజు. ఆ మంచి రాజు చివరికి ఏ విధంగా చనిపోయాడంటే,
ఐగుప్తు రాజు యుద్ధానికి పోతున్నాడు ఆషూర్ రాజు మీదకి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నది ఇవన్నీ మన హృదయంలో నుండి ఎప్పుడు విసర్జించబడతాయో అప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇవి తీసేయి కోపాన్ని. ఆ కోపం ఏం చేస్తాడు, ఒకరోజు మనకు తిరిగి మన శరీరానికి బాధ కలగజేస్తాడు. కోపం, ఆవేశం, తొందరపాటు ఇవన్నీ ఇక్కడ ఏంటంటే దుష్టత్వం, దూషణ, బూతుమాటలు. బూతుమాటలు మాట్లాడితే మనకేం జరుగుతుంది, కోపం ఉంటే మనకేం జరుగుతుంది, దుష్టత్వం ఉంటే మనకేం శరీరానికి ఏమవుతుంది అనుకుంటాం, కానీ అవన్నీ మన యొక్క మనస్సు మీద, మన మైండ్ మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అవేం చేస్తాయంటే మన శరీరాన్ని, అవయములను పాడు చేయడం మొదలు పెడతాయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఉజ్జియా రాజు ఏమయ్యాడు, ఆయన కూడా దేవాలయములోనికి యాజకులు వెళ్ళి ధూపం వేయాల్సినటువంటి కార్యం ఆయన ఏం చేశాడు, ఆయనే వెళ్ళి ధూపం వేయడం ప్రారంభించాడు. ఎప్పుడు ఆయన ధూపం వేయడం ప్రారంభిస్తున్నాడో యాజకులు వెళ్ళి అడ్డగించారు, నువ్వు వేయొద్దు అంటే ఆయనకి ఏమొచ్చింది, బాగా కోపం వచ్చేది. కోపం వస్తే ఏమొచ్చాదో మనం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 26:19 ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాడు. ఏం చూపాడు, దేవుడి మాట ఒట్టిది కాదు, జోక్ కాదు, ఇది ఇదేదో భయపెట్టే మాట కాదు, ఇదేదో బెదిరించే మాట కాదు. మన జీవితానికి ఏది మంచిదో దేవుడి యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. మన జీవితాన్ని సరిచేసేది సమాధానంగా, ప్రేమగా మన జీవితాన్ని, ఆయన రాజ్యానికి ఆరోగ్యాన్ని నడిపించేది అన్నీ దేవుని వాక్యంలో ఉంటాయి. ఉజ్జియారాజుకి ఏమొచ్చాది, కోపం వచ్చాది. ఆయన ఎప్పుడైతే యాజకుల మీద కోపం చూపెట్టాడో ఆయనకేం జరిగేదో చదువు. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టేది. ఆయన రౌద్రుడై కోపాన్ని ఎప్పుడు కనపరిచాడో ఆ కోపములో నుండి ఏమొచ్చాదట, నొసటి మీద కుష్ఠి వ్యాధి వచ్చేసి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన హృదయం, మన శరీరంలో ఉండేటువంటి కార్యాలు ఏం చేస్తాయంటే అవి ఒకానొక రోజు బయటికి వస్తాయి. ఆయన ఎప్పుడు కోపాన్ని విసర్జించలేదో, మరి యాజకులు చెప్పినప్పుడు ఏం చేయాలి ఆయన, అయ్యో కరెక్టే కదా, నేను వెళ్ళొద్దు, ధూపం వేయొద్దు, అయ్యో మీ పని గది, మరి ఇది తప్పైంది, మరి నేను ఇంకొకసారి చెయ్యను అని ఆయన సమాధానంగా వారితో సమాధాన పడి, నేను చేసినటువంటి పొరపాటుకు బలి అర్పణ చెయ్యండి అని చెప్పి వెంటనే బయటకు వచ్చేస్తే ఏం జరిగేది ఆయనకి, ఆయనకు మంచి ఆరోగ్యం ఉండేది. కానీ ఎప్పుడు రౌద్రుడై కోపం తెచ్చుకున్నాడో ఏం జరిగేది, ఆయన నొసటి మీద ఏమొచ్చాదమ్మా, గట్టిగా చెప్పండి, ఏమొచ్చాది, కోపం వచ్చినాక వచ్చిందా, కోపం రాకముందు వచ్చిందా, ఎప్పుడొచ్చాది, కోపం వచ్చినాకనే వచ్చింది ఆయనలో. ఆ కోపాన్ని మరి తగ్గించుకోకుండా, ఆ కోపాన్ని తొలగించుకోకుండా, యాజకులు చెప్పినప్పుడు మాట వినకుండా, మాట వింటే బాగుంది. ఏం చేస్తాడు ఇక దేవుడు వాళ్ళను, ఆ మొండితనం పనికిరాదు దేవుని దగ్గర. దేవుని సన్నిధిలో మొండితనం పనికిరాదు, కఠినత్వం పనికిరాదు, కోపం పనికిరాదు. దేవుని సన్నిధానంలో తగ్గింపు అవసరం. దేవుని సన్నిధానంలో రాతి గుండెను తొలగించుకొని మాంసపు గుండెను పెట్టుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కోపం ఏం చేశాదంటే ఆ రాజును చివరికి తన యొక్క జీవిత కాలమంతా ఆ కుష్టి వ్యాధి బాధపడే విధంగా చేశాది. ఇంకొక రాజు 16:2
యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని యుద్ధములే కలుగును. చూడండి, దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ ఆసా రాజును. ఆసా రాజు ఏదో మామూలు వ్యక్తి కాదు. ఉజియా రాజు కూడా ఎంతో దేవుడి యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని యొక్క సేవలోనికి ప్రజలందరినీ నడిపించినటువంటి వాడు. ఆసా రాజు కూడా దేవుణ్ణి ఎడల ఎంతో భయభక్తులు కలిగిన వాడు, దేవుణ్ణి ప్రజలను ఆయన వైపు తిప్పినటువంటి వాడు, దేవుని ఆలయాన్ని బాగు చేసి దేవుని ఆలయంలో ఆరాధన జరిగించిన వాడు. వీళ్ళేదో పాపాలు చేసిన రాజులు కాదు, మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళే. కానీ లోపల ఉన్నటువంటి కోపం, లోపల ఉన్నటువంటి పాపం తమ శరీరాలను ఏం చేశాయో ఇక్కడ చెప్తున్నాను. వాక్యం చదువు 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు అతని మీద కోపగించి రౌద్రము చూపాడు. ఆసారాజు రౌద్రం చూపాడు, కోపం చూపాడు. ఉజ్జయరాజు రౌద్రం చూపాడు, కోపం చూపాడు. మరి కోపం చూపితే ఏమొచ్చిందట? సదు ఆ సమయం అంది ఆసా జనులలో కొందరిని బాధపరిచెను. ఆసా తన ఏలుబడియందు, చూడండి, ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి, ఏం పుట్టిందట? పాదాల్లో జబ్బు పుట్టి. ఇక్కడ ఆ ఉజ్జయాకేమో పైన స్టార్ట్ అయింది, ఈయనకేమో కింద స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందట? కింద స్టార్ట్ అయింది, పై దాకొచ్చింది. తర్వాత ఆయనకేమో పైనుంచి కింద దాకొచ్చింది. కాబట్టి శరీరం అంతా ఏమైపోయాది? ఈయనకు ఆ పుండు వలన బహు బాధపడ్డాడు. ఆయన మామూలు బాధ కాదు, ఆయన పడింది. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బహు బాధపడి ఎప్పుడైతే ఆయన ఆ పుండు వలన బాధపడుతున్నప్పుడు అనేక మంది వైద్యులను సంప్రదించాడు. కానీ ఏ మందు పెట్టు ఫెయిల్, ఏ ట్రీట్మెంట్ తీసుకో ఫెయిల్, ఏ ఆపరేషన్ చేయి ఫెయిల్. అది రోగం తగ్గదు, అది తగ్గే రోగం కాదు. అది మందులతో తగ్గే రోగం కాదు, డాక్టర్ దగ్గరికి పోతే రోగం తగ్గే రోగం కాదు, ఆపరేషన్ చేసుకుంటే కూడా పోయే రోగం కాదు. అది ఏ రోగం అంటే హృదయంలో నుండి వచ్చిన రోగం కదా. అది మరి ఇక్కడ మంది పెడితే హృదయానికి పోదు కదా, అక్కడికి రక్త కణాలు ఉండవమ్మా. హృదయానికి మరి మనసుకు రక్తం ప్రసరణ జరగదు అక్కడికి. ఎందుకంటే ఎన్ని ట్యాబ్లెట్లు మింగినా అవి శరీరాన్ని ఇంకా క్షీణింపజేస్తాయి. అవి శరీరాన్నే క్షీణింపజేస్తాయి కానీ అది బాగు చేయదు. అందుకే జాగ్రత్త. దేవుడు ఈరోజు యవనస్సులైనటువంటి మీరు ఇంట్లో కావచ్చు, ఊరికే ప్రతిదానికి కోపం, అసహనం, చికాకు, వ్యర్థమైన బూతు మాటలు. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా జాగ్రత్త, నోటికి పుండు వస్తుంది అట్లాంటి మాటలు మాట్లాడితే. దేవుడు నిన్ను చచ్చిపోతానికి బుట్టియలే ఇక్కడ. దేవుడు నిన్ను చచ్చిపోవడానికి ఈ లోకములో జన్మనియ్యలేదు. దేవుడు ఆయన కొరకు జీవించడానికి జన్మనిచ్చాడు. హల్లెలూయా. ఆయన రక్షణ పొందడానికి జన్మనిచ్చాడు. నువ్వు అనవసరమైనటువంటి కోపం అసహనముతో ఉంటే ఆసా రాజుకి ఏ విధంగా పాదములలో జబ్బు పుట్టిందో అలాంటి జబ్బులు తెచ్చుకోకు, అలాంటి రోగాలు తెచ్చుకోకు ఉజ్జయా రాజులాగా. ఎందుకనంటే అలాంటి రోగాలు తెచ్చుకుంటే ఏమైతే చివరికి ఆ రోగముతో ఎన్ని మందులు వేసుకున్నా బాగయ్యే రోగం కాదు. ఆ ఉజ్జయా రాజు తన జీవితకాలం చచ్చిపోయేదాకా ప్రత్యేకంగా ఒక గదిలో ఆయనను ఉంచారు. ఈయన కూడా ఎన్నో మందులు వాడినా కూడా బాగాలే. ఇంకొక రోగం గురించి చెప్తే ముగించుకుందాం. 21వ అధ్యాయము 1వ వచనం. యెహోషపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదుపురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా
రాజాయను యెహోషపాతు కుమారులైన అజరియా అజరియా యెహీయేలు జెకర్యా జెకర్యా అజరియా అజరియా మిఖాయేలు షెఫట్యా షెఫట్యా అనువారు అనువారు ఇతనికి సహోదరులు వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషపాతు కుమారులు వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులు అనేకములను యూదా దేశంలో ప్రాకారము గల పట్టణములను వారికి ఇచ్చాను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చాను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతులలో కొందరిని హతము చేసి హతము చేశాడు. ఏం చేశాడట? ఆయన రాజ్యము కొరకు హత్య చేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, తన తండ్రేమో మంచిగా ఆయనకు జ్యేష్ఠుడు గనుక రాజ్యాన్ని ఇస్తే మరి తన యొక్క సహోదరులను మంచిగా చూసుకోవాల్సింది, తన సహోదరులకు కావలసినటువంటి సహాయం చేయాల్సినటువంటి వాడు ఏం చేశాడు? నా సహోదరులు ఉంటే నాకేదైనా చేస్తారేమో. కానీ ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే తన భార్య బట్టి. తన భార్య ఎవరు? అహాబు యొక్క కుమార్తె. కాబట్టి ఆ యొక్క అహాబు కుమార్తె ఏం చేశాది? తన సహోదరులను చంపమంటే చంపాడు. చూడండి, ఆ విధంగా ఎప్పుడైతే సహోదరులను చంపాడు అనుకున్నాడు కదా, నా రాజ్యం బాగుంటుందిగా, నేను మంచిగా రాజ్య పరిపాలన చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే చంపించాడో అతనికి ఎలాంటి శిక్ష వచ్చాదో, ఎలాంటి రోగము తన శరీరంలో వచ్చాదో. ఎందుకంటే ఇక్కడ చెప్పేది నేను మన శరీరానికి బాధ కలిగించే పాపాలు. చదువు 12వ వచనం నుండి చదవండి అక్కడ మీరు. తర్వాత ఆయన ఏలియా ప్రవక్త పత్రిక రాశాడు, నువ్వు నీ సహోదరులను చంపించావు, మరి నీ సహోదరులలో నీకంటే శ్రేష్ఠులైన వారు ఉన్నారు, అయినా నువ్వు జ్యేష్ఠుడవు కాబట్టి నీకు రాజ్యాన్ని అప్పజెప్పాడు, కానీ నీ సహోదరులను చంపించావు, అందుకని దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడో, మన శిక్షను నీకు ఇస్తున్నాడు అని చెప్పాడు. 14వ వచనం నుండి చదువు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనములన్నింటినీ మొత్తును నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై రోగివై ఉండువు, దినక్రమేణ ఆ వ్యాధి చేత పేగులు పడిపోవును. ఏమైపోతాయి? నీ పేగులు పడిపోతాయి. ఆయనకేం జరిగా? 18వ వచనం నుండి చదువు. ఇది అంతయు అయిన తరువాత యెహోవా కుదరచాలని రోగం. ఇదేంది? ఆసాకు కుదరచాలని రోగం, ఉజ్జియాకు కూడా కుదరచాలని రోగం, ఈయనకు కూడా ఏమొచ్చిందట? కుదరని రోగం. ఎందుకు? కోపం, నరహత్య. అలాంటివి నీ శరీరాన్ని పాడు చేసేటువంటి కార్యాలు ఈ రోజు నీ నుండి తీసేసుకో. ఇతరులను బాధ పెట్టడం మొదలు పెడితే తిరిగి చివరికి నీ శరీరం నిన్ను బాధ పెడుతుంది. జాగ్రత్త. ఆయన పేగు అనుకున్నాడు, సింహాసనం మీద ఉన్నా కదా, ఏంగా చంపితే ఆరాంశే ఉండొచ్చు అనుకున్నాడు, మంచిగా తినొచ్చు, మంచిగా తాగొచ్చు అనుకున్నాడు. కానీ తినటానికి ఏం లేదు, తాగుతానికి ఏం లేదు. ఆయన పేగులు ఏమైపోయాయి? క్రమక్రమముగా ఆయన పేగులు పడిపోయాయి. అంటే ఆ రోజుల్లో వాళ్ళకి తెలియదు కానీ క్యాన్సర్. ఆ విధంగా తన పేగులు పనిచేయడం మానేశాయి. తన పేగులు చాలా బాధపడ్డాడు. ఆయన చదువు. 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయను. 3 చెప్పాను. ఏంటిది? ఒకటేమో ఎక్కడ, ఒకటి ఎక్కడ చెప్పండి గట్టిగా, నోసటి మీద, ఒకటి అరికాలుకు, ఒకటి ఇక్కడ పేగులల్లో. ఎక్కడ జరిగినా పైనుంచి కిందకు వస్తుంది, కింద నుంచి పైకి పోతుంది, సెంటర్ నుంచి పైకి కిందకు 2 దిక్కుల పోతుంది. కాబట్టి జాగ్రత్త. ఇవన్నీ ఏం చేయాలి? విసర్జించాలి. కిడ్నీలు ఖరాబ్ అయితే ఏమైపోతాయి? మనిషి చచ్చిపోతాడు. అట్లాగే మన జీవితం నుండి కోపం, అసహనం, చికాకు, ఈ యొక్క దుష్టత్వం, ఇవన్నీ మనం శరీరములో నుండి తీసివేయకపోతే
మన హృదయములో నుండి తీసివేయకపోతే అవి నీకు దుఃఖాన్ని కలగజేస్తాయి, నీ శరీరాన్ని పాడు చేస్తాయి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రేమ కోరుకుంటున్నాడు, దేవుడు సమాధానం కోరుకుంటున్నాడు. దేవుడే మన ఎడల ఇంత దీర్ఘ శాంతము కలిగి ఉన్నప్పుడు నువ్వెందుకు కోపం చూపుతున్నావు? ఎందుకు నీలో నుండి కోపం వస్తున్నది? ఈరోజు క్షమాపణ అడుగు. కృప కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల మా యేసయ్య, కృపా క్షమాపణలు కలిగినటువంటి మా దేవుడు, ఈ సమయమందు ఇక్కడ నీ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డ వారి హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకున్నటకు, వారి శరీరమును పాడు చేసేటువంటి వాటిని వారి శరీరములో నుండి తొలగించుకున్నటకు మీరే సహాయం చేయండి. దేవా, సంసోను తనకు సంతోషాన్ని కలగజేసే దలీలా వెంబడి పరిగెత్తి చివరికి తన హృదయాన్ని వ్యాకులముతో నింపుకున్నాడు. ఏషావు తనకు సంతోషాన్ని కలగజేసే చిక్కుడుగాయ కూర కొరకు పరిగెత్తాడు, తిన్నాడు, జ్యేష్ఠత్వాన్ని పొడగొట్టుకొని ఏడ్చాడు. ఉజ్జియా రాజు కోపముతో యాజకులను దూషించినప్పుడు నొసటి మీద కుష్టి వ్యాధి వచ్చాడు. ఆసారాజు కోపముతో ప్రవక్తను చెరసాలలో వేసి కొంతమందిని శిక్షించి హింసించి బాధ పెట్టినప్పుడు తన పాదములో రోగము కలిగాడు. యరోబాము రాజు, యెహోరాము రాజు ఎప్పుడైతే తన యొక్క సహోదరులను చంపాడు, కుదరని రోగముతో తన పేగులు పడిపోయాడు, చనిపోయాడు. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఇలాంటి విషయాలతో ఉన్నారో ఈరోజు వారిని విడిపించి వారి హృదయములో శరీరములో నుండి తొలగించుకొని వారి సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని కలగజేసే నీ వాక్యము ద్వారా వారు సంతోషించటకు నీ కృప సహాయం చేయి. రక్షణ వారికి అనుగ్రహించండి, తీర్పునకు లోను కాకుండా. దేవా, నీ యొక్క సమాధానం ఆశీర్వాదములతో నింపబడినట్లు మీరే సహాయం చేసి ప్రతి యవన బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించగలరు. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, రెవరెండ్ డాక్టర్ గోపి జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందం 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 9247009336 మరియు 9347009336. మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థన, ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ రాత్రికాల ప్రార్థన, ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్సుల ప్రార్థన, ప్రతి ఆదివారం గెత్సెమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురం, పెద్ద పెండ్యాల, వరంగల్ అర్బన్, 50151, తెలంగాణ, ఇండియా. అవర్ అడ్రస్: క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్, కరుణాపురం, పెద్ద పెండ్యాల్, వరంగల్ అర్బన్, 506151, తెలంగాణ, ఇండియా. ఈమెయిల్ సొసైటీ ఆఫ్ క్రైస్ట్ 02@gmail.com, paulsonraj@yahoo.co.in. Our website www.christujyoti.org.